హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఫైవ్ ఏఎం క్లబ్ పుస్తకానికి తిరిగి స్వాగతం నేను చదువుతుంది మీ రత్నకుమార్ ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్నైతే స్టార్ట్ చేసేద్దాం చరిత్ర సష్టధ్యాస మూడు వ్యక్తిగత ప్రావీణ్యం అభ్యాసం ఆ డాబా మీద నుంచి సాగర దృశ్యాలు పరమాద్భుతంగా దర్శనమిస్తాయి కోటీశ్వరులు తన ఇద్దరు విద్యార్థులను అక్కడి నుంచి తన ఇంటి ముందుకు తీసుకువెళ్ళారు అక్కడ ఒక నల్ల ఎస్యూవి బాటలో ఉదయ సూర్యకిరణాలు మెరిసిపోతున్నది మనం ఎక్కడికి వెళ్తున్నాం వ్యవస్థాపకురాలు విచారించారు ఆ సమావేశంలో మనం కలిసినప్పుడు నన్ను కలియటానికి మీరు మ్యారిసస్ వస్తే మిమ్మల్ని డాల్ఫిన్స్తో ఈతలు కొట్టిస్తాను అని మాట ఇచ్చాను కదా ఇప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను మనం ఈ ద్వీపం పడమట ఉన్న ఫ్లిక్ ఎం ఫ్లాక్ అనే చిన్న గ్రామానికి వెళ్తున్నాం అక్కడ మన కోసం ఇద్దరు హుషారైన నవయువకులు కాచుకుని ఉన్నారు వారికి డాల్ఫిన్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు మీకు కలగబోయే అనుభవంతో అవాక్ అవ్వటానికి సిద్ధం కండి మిత్రులారా ఈ అనుభవం మీరు ఎన్నటికీ మర్చిపోలేరు ఆ ఎస్యూవి పారిశ్రామికవేత్త భవనం కాంపౌండ్ చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాల గుండా పయనించి రహదారి ఎక్కింది కోటీశ్వర్లు ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చొని అతని పిల్లలను గురించి అతని తీవ్ర అభిలాషలను గురించి భవిష్యత్తులో అతని ఆశలను గురించి అడుగుతున్నారు ఆ ప్రయాణం అంతా రైలీ మహాశైలు ఒక ప్రశ్న అడుగుతారు వెనక్కు వాలి జవాబు శ్రద్ధగా వింటారు ఆయన ఆలోచనలు అగాధమైనవి అని తెలుస్తున్నది దానికి తోడు అతి విశాల హృదయం ఆ వాహనం అందమైన ఒక హార్బర్ వద్దకు చేరి ఆగింది ఇసుక తిన్నెల బీచ్ అక్కడక్కడ తెల్ల కుటీరాలు ఆకర్షణీయమైన ఒక పురాతనమైన చేపల రెస్టారెంట్ నీటిలో కట్టివేసి ఉన్న వయసు ఉడిగిన బోట్లు ఒక కోడి గర్వంగా మేలుకొల్పు పాడింది ఆ ఉదయాకాశంలో ఇంద్రధనుసులు ఒకటి కాదు రెండు ఆకాశం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు పరుచుకున్నాయి ఇద్దరు బెస్త యువకులు కోటీశ్వర్లకు స్వాగతం పలికి ఆయన్ను హత్తుకున్నారు ఆ బృందం అంతా విశాల హిందూ మహాసాగరంలోకి ప్రవేశించి తాము కలిసి ఈదులాడటానికి ఆడటానికి డాల్ఫిన్స్ కొరకు వెదకసాగారు బోతులో ఒక పక్కన చవకబారు స్పీకర్ టేపుతో అతికించి ఉన్నది అందులో నుంచి జమైకన్ గాయకుడు షాగి పాడిన స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ఉమెన్ బిగ్గరగా వినవస్తున్నది మోటార్ బోట్ అలల్లో నుంచి దూసుకుపోయేటప్పుడు విరిసే నీటి జల్లు కోటీశ్వరులు కళాకారులు వ్యవస్థాపకురాలి ముఖాలను తడిపివేస్తున్నది నీళ్ళల్లో ఆడే పసిపిల్లల వారు నవ్వులు విరజిమ్ముతున్నారు కొన్ని ప్రయత్నాల తర్వాత డాల్ఫిన్స్ దర్శనం ఇచ్చాయి అది ఎత్తైన కొండల మధ్య ఉన్న చిన్న సముద్ర జాలం కాలిఫోర్నియా రహదారి వెంట పసిఫిక్ సాగర తీరాన ఇలాంటివే చేస్తారు అవి ఆ సాగర జలాలలో ఆనందంగా కదులుతున్న తీరు చూస్తే ఆ చిన్న జాలంలో వేలాది డాల్ఫిన్స్ ఉన్న భ్రమ కలుగుతుంది కానీ అక్కడ ఉన్నది పది పదకొండు మాత్రమే కోటీశ్వర్లు తన డ్రైవింగ్ మాస్ తగిలించుకుని మోటార్ బోటు వెనుక ఉన్న ఒక ప్లాట్ఫామ్ నుంచి వెంటనే నీటిలోకి జారారు కమాన్ క్యాట్స్ ఆయన ఉత్తేజంతో అన్నారు పోదాం పదండి ఆ తర్వాత వ్యవస్థాపకురాలు వంతు ఆమె కళ్ళల్లో జీవం తొనికెసలాడుతున్నది ఆనందంతో ఆమె హృదయం గంతులు వేస్తున్నది ఆ అనుభూతి యవ్వన దశలో తొలిసారి ఆమె రుచి చూసింది మళ్ళీ ఇప్పుడు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు తేలికగా ఉన్నాయి ఆమె స్నార్కెల్లో నుంచి హుష్ అని వినిపించుతున్నాయి కళాకారులు ఆ వెనుకనే అనుసరించారు బోట్ని దించి ఆయన అడ్డంగా పడుకొని నీటిలోకి దూకారు ఒక బెస్త యువకుడు వారికి దారి చూపాడు అతను షర్ఫ్ షార్ట్స్ రబ్బర్ షూస్ ధరించి ఉన్నాడు అతని షార్ట్స్ మీద ఆకర్షణీయమైన రంగుల ప్రింట్లు ఉన్నాయి మన ముగ్గురు సాహసవీరులు డాల్ఫిన్స్తో ఆడారు ఆ డాల్ఫిన్లు నీటిలో మునిగినప్పుడు వాటితో బాటు మనవారు మునిగారు అవి గిరికీలు కొట్టినప్పుడు మన వేకువ సమితి సభ్యులు కూడా గిరికిలు కొట్టారు అవి ఒకదానితో ఒకటి ముద్దులాడినప్పుడు మన వ్యవస్థాపకురాలు కళాకారులు అదే పని చేశారు ఆ అనుభవం పదిహేను నిమిషాల కాలం నడిచింది కానీ అనుభ వైకవేద్యం అది నమ్మశక్యం కావటం లేదు నీటిలో నుంచి వెలికి వచ్చి బోట్లోకి ఎక్కటానికి శ్రమపడుతూ కళాకారులు యగశ్వాస దిగశ్వాసల మధ్య అన్నారు నా జీవితంలో అత్యద్భుత అనుభవాల్లో ఇది ఒకటి కళాకారులను గాధంగా ముద్దు పెట్టుకుంటూ వ్యవస్థాపకురాలు వరద కన్నీ కట్టినట్లు అన్నారు ఆ వెనుకనే కోటీశ్వరులు దర్శనమిచ్చారు ఆయన విరగబడి నవ్వుతున్నారు బ్రహ్మాండం హార్బర్కు తిరిగి వచ్చిన తర్వాత ఉదయం బోధన బీచ్ మీద ఒక రాళ్లగుట్ట పక్కన కొనసాగింది ఆ రాళ్లగుట్ట స్థానికుల చేపలను బార్బిక్యూ చేయటానికి ఉపయోగించుతారు ఆకాశం మీద ఇంద్రధనస్సు ద్వయం అలాగే ఒక అంచు నుంచి మరొక అంచు వరకు పరుచుకుని ఉన్నది కోటీశ్వర్లు ఒక చెయ్యి పైకి ఎత్తారు హఠాత్తుగా నాలుగు తెల్లని పావురాలు కనిపించాయి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఆ తర్వాత పసుపు పింక్ సీతాకొక్క చిలుకలు గుంపు ఎగిరిపోయింది శుభం అన్నారు ఆ పారిశ్రామికవేత్త వాటిని సూటిగా చూస్తూ కొన్ని దగ్గు తగ్గిన తర్వాత ఉదయం నుంచి వారికి బోధించుతున్న చరిత్ర నిర్మాతల నాలుగు ధ్యాసలలో మూడవ భాగానికి వచ్చారు ఆయన దాని మీద వ్యక్తిగత ప్రావీణ్యం అభ్యాసం అని అచ్చువేసి ఉన్నది మనం ఇప్పుడు దేన్ని గురించి చర్చించబోతున్నాం కళాకారులు ఆశ్చర్యం వెలుపుచ్చారు ఆయన జులపాల జుట్టులో నుంచి నీళ్లు కారుతున్నాయి పచ్చబొట్లతో నిండి ఉన్న ఆయన బలమైన చేతిలో వ్యవస్థాపకు చుట్టి ఉన్నాయి ఆమె గజగజ వణుకుతున్నది మీలోని ఉత్తమాంగానికి శిక్షణ సూటిగా వచ్చిన జవాబు సెమినార్లో సమ్మోహనమూర్తి చెప్పిన స్పాటన్ యోధుల సూత్రం గుర్తు ఉన్నదా అభ్యాసంలో చెమట ఓడ్చండి యుద్ధంలో రక్తం తక్కువ కార్చండి ఉదయం మీ అభ్యాసం నాణ్యత రోజంతా మీ క్రియాశీలత స్థాయిని నిర్ణయించుతుంది తీక్షణమైన వేకువ శిక్షణలో ఎవరు చూడని సమయంలో యుద్ధాలు జయించబడతాయి యోధులు రణభూమిలో ప్రవేశించక మునిపే విజయాలు కలుగుతాయి ఎవరు ఎక్కువగా సంసిద్ధులైతే భారీదే విజయం మీరు వాణిజ్యంలో కానీ కళ చదరంగం డిజైనర్ మెకానిక్ మేనేజర్ ఏ రంగంలో కానీయండి ప్రపంచంలోనే ఉత్తములుగా ఉండదలిస్తే మీ ప్రావీణ్యం పదును పెట్టడానికి బహుకాలం అభ్యాసం చేయాలి మీ ప్రావీణ్యం అభివృద్ధి చెందాలి అంటే మీరు రోజులో కనీసం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు సమయం పది సంవత్సరాల కాలం వెచ్చించాలి ఇది ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త యాండర్స్ ఎరిక్షన్ బోధించిన అతి విలువైన సూత్రం ఏ రంగంలోనైనా సరే ఆ మహామేధ బయటపడాలి అంటే ఇది కనీసం అవసరమైన అభ్యాస సమయం ఇది లెక్క వేస్తే పదివేల గంటలుగా తేలుతుంది మనం మెరుగైన వ్యక్తులుగా పరివర్తన చెందటానికి ఈ పదివేల గంటలను గురించి ఆలోచించేవారు బహు అరుదు ఈ రహస్యాన్ని మనలో అతి కొద్ది మంది మాత్రమే ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఛేదించిన తర్వాత సంపూర్ణ వివేచన సృజనాత్మకత ధైర్యం ప్రేమ అంతరంగ ప్రశాంతతలతో మన రాజస వ్యక్తిత్వం విడుదలవుతుంది మనం మెరుగుపడితేనే మన జీవితాలు మెరుగుపడతాయి అనేది అర్థమవుతున్నదా ఏ రంగంలోనైనా సరే ప్రపంచ స్థాయికి ఎదగాలి అంటే మనలను ఎలా అంకితం చేసుకోవాలో అలాగే వ్యక్తిగత ప్రావీణ్యం సాధించాలి అంటే ప్రతి ఒక్కరోజు అభ్యాసం చేయాలి మీ అంతరంగ జీవితాన్ని బలపరిచి దుర్భేద్యం చేసి పోషించండి మీ జీవితం నూరు రెట్లు మెరుగవుతుంది అంటే నమ్మండి బాహ్య ప్రపంచంలో జరిగేది అంతా మీ అంతరంగంలో నడిచే కథకు ప్రతిఫలమే ఇక్కడే మీరు ఉదయాన అసలైన తయారీ అవ్వాలి అప్పుడు ప్రతిరోజు మీరు ఆలోచన అనుభూతి ఉత్పాదనలో అజేయులుగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టుతారు ఇది మీకు మీరు ఇచ్చుకోవలసిన కానుక సమ్మోహనమూర్తి కాన్ఫరెన్స్కు పూర్వం నేను స్వీయ అభివృద్ధిని ఎన్నడూ నమ్మలేదు వ్యవస్థాపకురాలు సూటిగా అన్నారు అది నాకు వాస్తవం అనిపించలేదు మీరు ఏనాడైనా అది ప్రయత్నించి చూసారా అంటే కొంతకాలం సీరియస్గా ప్రాక్టీస్ చేసి చూసారా కోటీశ్వర్లు దృఢంగా అడిగారు మరొక పావురం వారి పైగా ఎగురుతూ పోయింది ఆ మొఘల్ తలపైకి ఎత్తి సూర్యుణ్ణి చూసినప్పుడు మేఘాలు విడిపోయిన విషయం తెలిసింది నిజంగా చేయలేదు వ్యవస్థాపకురాలు ఒప్పుకున్నారు ఇప్పటి వరకు చేయలేదు ఈ ది ఫైవ్ ఏఎం క్లబ్ చేరే వరకు చేయలేదు సరే శుభం ముందుకు కదులుదాం కీలకం ఎక్కడే ఉన్నది కోటీశ్వర్ల ఉవాచ ప్రతి ఉదయం మీ విజయ గంట ఐదు నుంచి ఆరు వరకు సంవోహనమూర్తి అనే నాలుగు అంతరంగ సామ్రాజ్యాలను అభివృద్ధి చేయటానికి మీ శక్తులు కేంద్రీకరించండి ఇది జీవితంలో మీరు చేసే అతి క్లిష్టమైన పని అతి వివేకావంతమైన పని మీకు మీరే ప్రగాఢంగా శిక్షణ ఇచ్చుకోవటం నాలుగు అంతరంగ కేంద్ర రంగాలను స్వాధీనపరుచుకోవటమే మీ పరివర్తనకు కీలకం అవి ఏమిటో మరికొద్ది క్షణాలలో చెబుతాను అది సులభం కాదు అని చెప్పటం నా ధర్మం కానీ ఆ శిక్షణ అతి విలువైనది ఎందుకు వ్యవస్థాపకురాలి ఆశ్చర్యం ఇప్పటికీ హిందూ మహాసాగరం నీటి చలి తగ్గింది ఆమె వనకటం ఆపింది కానీ కళాకారులు ఇంకా ఆమెను పొదివి పట్టుకునే ఉన్నారు ఆయన జులపాల నుంచి నీరు కారుతూనే ఉన్నది దుష్టు అయిన ఆ కోడిపుంజు ఇంకా కూస్తూనే ఉన్నది అంతరంగ సామ్రాజ్యాలు ప్రపంచ స్థాయికి వికసించాలి అప్పుడే మీరు బాహ్య సామ్రాజ్యాలను చూడగలరు మీ అదృష్టం ఎప్పుడూ మీ భయాలను అనుసరించుతూ ఉంటుంది ప్రబలమైన సూక్ష్మ దృష్టి ఈ ప్రపంచంలో మీ ప్రభావం మీ అంతరంగంలో మీరు సాధించిన కీర్తి ఉదాత్తత జీవశక్తి కాంతులను ప్రతిఫలిస్తుంది మానవులు కృత్రిమ యంత్రాలుగా ప్రవర్తించుతున్న ఈ కాలంలో పైపై మెరుగుల పైనమైన ఈ కాలంలో ఈ అత్యవసర జీవన సత్యం చాలా కొద్దిమందికి గుర్తు ఉంటుంది బాహ్యం ఎప్పుడూ అంతరంగాన్ని వ్యక్తీకరించుతుంది బయట కనబడేది లోపల ఉన్నదాన్ని ప్రతిఫలించుతుంది ఈ గ్రహం మీద మీ సృజనాత్మకత ఉత్పాదకత సంపన్నత కార్యాచరణ ప్రభావం అన్నీ మీ లోపల జరుగుతున్న మదనం యొక్క ఉదాత్త వ్యక్తీకరణ ఉదాహరణకు మీ గమ్యం చేరుతాననే విశ్వాసం మీలో లోపించితే మీరు దానిని ఎన్నటికీ సాధించలేరు సమృద్ధికి మీరు యోగ్యులు కారు అనుకుంటే ఆ సమృద్ధి సాధించడానికి మీరు ఏమీ చెయ్యరు మీలోని మేధను వినియోగించాలనే ప్రేరణ లోపించితే శిక్షణ పొందాలనే తృష్ణ కరువైతే పరిస్థితులను అనుకూలపరుచుకునే సహనం మీలో లేకపోతే ప్రావీణ్యత సాధించటం మాట అటు ఉంచి మీరు ఆ ఛాయలకు కూడా పోలేరు ఆధిపత్యం సంపాదించటం అసంభవం బయట జరిగేది లోపల జరిగేదాన్ని వ్యక్తీకరించుతుంది మీ బాహ్య జీవితంలో సామ్రాజ్యాలు అనుభవించాలి అంటే తొలుత మీ అంతరంగంలో వాటిని స్థాపించాలి కోటీశ్వర్లు పునరుద్ఘాటించారు ఆయన ఒక సీసాల నుంచి ఆకుపచ్చ ద్రవం గుక్కలుగా త్రాగసాగారు ఆయన మోటార్ బోట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక బెస్త మనిషి ఆయనకు ఆ సీసా ఇచ్చాడు ఆ సీసా మీద అచ్చువేసి ఉన్న అక్షరాలను దగ్గరగా చూస్తే మన హృదయాలలో పరుగులు తీస్తున్న రాక్షసులే ఈ ప్రపంచంలో అసలైన రాక్షసులు యుద్ధం పోరాడవలసింది అక్కడే అన్న మహాత్మా గాంధీ మాటలు కనిపించుతాయి మీ సహజమైన అంతరంగ శక్తిని పెంచుకున్న కొద్దీ రైలీ మహాశైలు చెప్పసాగారు మరొక ప్రత్యామ్నాయ వాస్తవం ఘనమైన అవకాశాలతో సుఖసంపన్నమైన సాధ్యంతో చూడటం మొదలు పెట్టుతారు మీరు ఒక అద్భుత ప్రపంచంలో క్రీడించుతారు అధిక శాతం ప్రజలకు దాని ఉనికి కూడా తెలియదు ఊహించలేరు కారణం వారి కన్నులు సందేహం అపనమ్మకం భయాలతో మూసుకుపోయాయి ఘనత అనేది అంతరంగ క్రీడ మరొకసారి బత్తి పలుకుతూ కోటీశ్వర్లు మరొక శిక్షణ నమూనా వెలికి తీశారు అది ఇలా ఉన్నది అంతరంగ సామ్రాజ్యాలు సైడ్ హెడ్డింగ్ మనోస్థితి మానసిక శాస్త్రం బి హృదయస్థితి ఆవేశాలు సి ఆత్మస్థితి ఆధ్యాత్మికం ఈ ఆరోగ్య స్థితి శారీరకం సరే దీనిని మరింత లోతుగా విచారించుదాం అప్పుడు మీ విజయకంటా సమయంలో మీ అంతరంగ జీవితంలోని ఏ అంశాలకు మెరుగులు దిద్దాలో మీకు అతి స్పష్టంగా బోధపడుతుంది మీకు ట్వంటీ బై ట్వంటీ బై ట్వంటీ సూత్రం బోధించినప్పుడు మీ ఉదయ కార్యక్రమం పూర్తిగా వివరిస్తాను ప్రస్తుతానికి సూర్యోదయానికి పూర్వం శిక్షణ ఇచ్చి అలవరుచుకొని చరివిత చర్వణం చేయవలసిన అంతరంగ సామ్రాజ్యాలు నాలుగు ఉన్నాయని తెలుసుకోండి మనస్తత్వం హృదయతత్వం ఆరోగ్యతత్వం ఆత్మతత్వం ఈ నాలుగు అంతరంగ రంగాలు సజీవంగా ఉన్న ప్రతి ఒక్క మనిషిలోనూ స్థాపితమై ఉన్న ఆదిమ శక్తికి పునాదులు మనం ఎంతకాలము మన వెలుపల ఉన్న వస్తువులను వెంటాడుతూ కాలం గడుపుతూ మన అంతా ఈ బలవత్తరమైన శక్తిని కా కాలదన్ని అవమానించం కానీ ఘనమైన ఈ ప్రఖ్యాత శక్తి మన అందరిలోనూ ఉన్నది మీలోని నాలుగు అంతరంగ సామ్రాజ్యాలను దృఢపరచడానికి ఉదయం ఐదు నుంచి ఆరు వరకు అత్యుత్తమ సమయం రోజులో అది అతి ప్రత్యేకమైన సమయం ఉదయాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాన్ని ఉద్ధరించుతారు ఆ సంపన్న వాణిజ్యవేత్త ప్రోత్సహించారు ఒక ప్రశ్న ఈ అభ్యాసం వారానికి ఐదు రోజులు మాత్రమే చేసి వారం చివరి రోజు రెండు రోజులు సెలవు తీసుకుంటే ఏమవుతుంది ఈ వేకు ఐదు పద్ధతి ఎంత క్రమశిక్షణతో పాటించాలి వ్యవస్థాపకురాలు అడిగారు ఒక వయసు ఉడిగిన కుక్క ఆ పక్కక వెళ్ళింది ఆ చేపల రెస్టారెంట్లో నుంచి ప్రఖ్యాత ఇటాలియన్ సంగీతకారులు జుచేరో కూర్చిన ఓచి వినవస్తున్నది ఈ దృశ్యంలో ఆ భాగం మీకు వింతగా తోచవచ్చు కానీ నిజంగానే అలా జరిగింది ఇది మీ జీవితం మీకు అనువైనది ఉత్తమం అని మీకు తోచినది చెయ్యండి సమ్మోహనమూర్తి నాకు పంచి ఇచ్చిన సమాచారాన్ని మీకు తెలియజెప్తున్నాను అది నా ఐశ్వర్యానికి మూలం అయ్యింది ప్రతిరోజు ఆనందించడానికి నిరంతర ప్రశాంతతకు సాయం చేసింది ఇదంతా నాకు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించింది మీ విలువలకు ఆశయాలకు జీవన సరళికి అనుగుణంగా ఇదంతా అమలు చేయండి మన ఫలితాలు మన నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయని మీకు కూడా తెలుసు అని కోటీశ్వర్లు అక్కడ ఎగురుతూ ఉన్న ఒక ఈగను చేతితో పట్టుకోవడానికి ప్రయత్నించారు ఈ నాలుగు అంతరంగ సామ్రాజ్యాలను గురించి మరికొంత వివరంగా చెబుతారా వ్యవస్థాపకురాలు అడిగారు మీరు బోధించుతున్న ఈ భాగం మా పెట్టుబడిదారులతో పోరాటంలో నాకు శక్తిని ఓటమే కాక ఆశను ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందటానికి సాయపడుతుంది నేను మీకు చెప్పలేదు కానీ మిమ్మల్ని కలిసిన నాటి నుంచి మీరు ఉదారంగా మాకు చెప్పినదంతా అమలు పరుస్తున్నాను మొదట్లో నేను సమ్మోహనామూర్తి బోధనలను నిరాకరించాను మీకు తెలిసినో లేదో నేను సమ్మోహనమూర్తి సెమినార్కు లేదు కాకపోతే ఆయన బోధనలకు మీ బోధనలకు సముఖంగా ఉన్నాను చాలా సుముఖంగా అతి సుముఖంగా ఉన్నాను నాకు జీవితం అంటే ప్రేమ దీర్ఘకాలం జీవించాలనేది నా ప్రస్తుత పథకం శుభం అంటూ కళాకారులు హృదయం ఆకారంలో ఉన్న ఒక ఆలుచిప్పను తీసి వ్యవస్థాపకురాలి చేతిలో పెట్టారు ఆమె వేలతో దానిని మూశారు ఆ చేతిని తన గుండెకు హత్తుకున్నారు ఇప్పటికే నేను కొన్ని అభివృద్ధులు గమనించుతున్నాను వ్యవస్థాపకురాలు చెప్పసాగింది ఉదయం ఐదు గంటలకు లేవటం వల్ల నా ఏకాగ్రత మెరుగ్గా ఉన్నది ఒత్తిడి తగ్గింది భద్రంగా ఉన్న అనుభూతి కలుగుతున్నది చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఫీల్ అవుతున్నాను నా జీవితంలో అన్ని విషయాల మీద నా దృక్పథం విస్తృతమయ్యింది నా జీవితంలోని శుభ అంశాల మీద నా కృతజ్ఞత పెరుగుతున్నది నా సంస్థ మీద నడుస్తున్న దాడిని గురించి నా చింత తగ్గుతున్నది నా భవిష్యత్తును గురించి నాకు అమితమైన ఉత్తేజం కలుగుతున్నది ఆ పెట్టుబడిదారులు అందరూ దుర్మార్గులే వాళ్లను హ్యాండిల్ చేయడానికి నేను ఇంకా సిద్ధంగా లేను త్వరలోనే సిద్ధమవుతాను అయితే ఆ విషయంలో కలిగిన భయము చిక్క చీకటి వంటి నిరాశ చాలా వరకు తగ్గిపోయాయి భలే భలే పాతకాలం ప్రయోగంలో ఉత్సాహంతో అన్నారు ఆ తర్వాత ఆయన తన టీషర్ట్ అక్కడే బీచ్ మీదనే మార్చుకున్నారు ఎస్యూబి తిరిగి వచ్చింది డ్రైవర్ సరిగ్గా సాగర ఆహారం రెస్టారెంట్ ఎదుట ఆపాడు మీరు వివేచనాపరులు కోటీశ్వరులు అన్నారు ఈ సమాచారం అంతా అమూల్యమైనదే మిమ్మల్ని ఆదర్శ వ్యక్తిగా ఉత్తేజపరిచే నాయకురాలిగా ప్రపంచంలో ఎందరినో ఉద్ధరించగల వ్యక్తిగా మలిచేది నిరంతర అభ్యాసము ప్రతిరోజు అమలు జరిపే ఆచరణ ఈ విషయం మీరు గ్రహించి ఎప్పటికే అమలు జరిపి ఫలితాలు అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు మీ గతాన్ని మర్చిపోగలుగుతున్నందుకు నా హార్దిక శుభాన శుభాభినందనలు మీ సంస్థలో రేగిన సమస్య చేపట్టవద్దని బాధ్యత రహితంగా ప్రవర్తించమని ఎవరూ చెప్పటం లేదు కాకపోతే మీ గతం అనేది నేర్చుకోవలసిన స్థానం నివసించవలసిన ఇల్లు కాదు ముగ్గురు మిత్రులు అక్కడ వేచి ఉన్న వాహనం ఎక్కారు అది అతిథి గారి ఏస్టేట్ దిశగా సాగింది ఈ మోడల్ గురించి మాట్లాడుకుందాం మీ సఫలతకు ఆనందానికి ఇది చాలా కీలకం ఎస్యూబి నడుస్తూ ఉండగా కోటీశ్వర్లు అన్నారు అనేక మంది గురువులు మనస్తత్వానికి గురించి మాట్లాడుతారు వారందరూ అవకాశ మనస్తత్వం అలవర్చుకోవాలని బోధించుతారు ఈ అవకాశ మనస్తత్వం అనే పదబంధం హార్వర్డ్ మనస్తత్వ శాస్త్రవేత్త ఎలాన్ లాంగర్ సృష్టి రోజు ఆశామయమైన ఆలోచనలు చేయాలని వారు మీకు శిక్షణ ఇస్తారు మీ ఆలోచనలు యథార్థం అవుతాయని మీ మనసుని వృద్ధి చెందించటం వల్ల మీ జీవితాన్ని వృద్ధిపరుస్తాయని ఈ గురువులు మీకు బోధించుతారు వ్యక్తిగత ప్రావీణ్యతకు మనస్తత్వం చక్కదిట్టడం అత్యవసరం దానితోనే బాహ్య ప్రపంచంలో ఐతిహాసిక వ్యక్తులు కాగలరు కానీ కోటీశ్వరులు చెప్పసాగారు ఇది అర్థం చేసుకోవటం మీ ఇద్దరికీ చాలా అవసరం చాలామందికి ఇది అర్థం కాదు మీ మనస్తత్వాన్ని మీ అంతరంగ సామ్రాజ్యాల్లో మొదటిది ఉన్నతిపరచటం ప్రావీణ్యం సాధించడంలో ఇరవై ఐదు శాతం మాత్రమేనని సమ్మోహనమూర్తి నాకు బోధించారు నిజంగాన కళాకారులు అడిగారు మన ఆలోచనలే అన్నీ నిర్ణయిస్తాయని ఇంతకాలము నేను అనుకుంటూ ఉండేవాడిని అంతకు మించి మరేమీ లేదని అనుకుంటూ ఉండేవాడిని మీ ఆలోచనలు మార్చుకోండి మీ జీవితాలను మార్చగలరు మీ వైఖరే మీరు చేసే శిఖరాలను నిర్ణయించుతుంది లాంటివి చూడండి కోటీశ్వరులు అన్నారు మీలో గాఢంగా నాటుకున్న నమ్మకాలే మీ ప్ర పరివర్తనను నడుపుతాయనేది సత్యం ఆ విషయం నేను నమ్ముతానని మీకు తెలుసు ప్రపంచం పట్ల మీ దృక్పథం ఎలా ఉంటుందో అక్కడ మీ కార్యశీలత కూడా అలాగే ఉంటుంది అని నేను నమ్ముతానని కూడా మీకు తెలుసు కానీ హృదయంలో స్వచ్ఛత లేకుండా మనస్తత్వం ఎంత అభివృద్ధి చెందినా అది బోలు విజయమే మనస్తత్వం మీద మాత్రమే కృషి చేస్తే ఈ ఆధిపత్యాన్ని మీలోని మహామేధను వ్యక్తీకరించదు ఆ పారిశ్రామికవేత్త స్పష్టంగా చెప్పారు మీరు చెప్పేది అర్థమవుతున్నది కిలి మంజారో పర్వతశ్రేణి అంత విశాలంగా కికిలించుతూ కళాకారులు అన్నారు చార్లెస్ బుకోవిస్కి అన్నారు మీ మస్తిష్కం శుభ్రపరచాలనే హఠం మానండి దాని బదులు మీ హృదయం శుభ్రపరచండి ఆయన చాలా సరిగ్గా చెప్పారు ఒప్పుకున్నారు కోటీశ్వర్లు ఎస్యూబీలో ఉత్తమ శ్రేణి లెదర్ సీట్లో మరికొంచెం సుఖంగా జారికిలబడుతూ ఈ హృదయ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో నాకు సాయం చేయండి వ్యవస్థాపకురాలు అడిగారు క్రీడారంగంలో అమితోత్సాహంతో పరుగులు తీస్తున్న స్కూలు పిల్లలను ఆమె గమనిస్తున్నారు ఆమె ఆలోచనలు తన పని పసితనంలోకి పరుగులు తీశాయి హృదయతత్వం అంటే మీ ఆవేశాల అనుభూతుల జీవితం ఎంత దృఢమైన నమ్మకాలు ఉన్నా ఎంత ఉన్నతమైన మనస్తత్వం ఉన్నా మీ గుండె నిండా కోపము విచారము నిరాశ నిరసన భయము నిండి ఉంటే మీరు జయించలేరు విషపూరితమైన అనుభూతులు మిమ్మల్ని దిగలాగుతూ ఉంటే మీరు అమోఘంగా ఎలా పనిచేయగలరు అద్భుతమైన ఫలితాలు ఎలా సాధించగలరు ప్రస్తుతం అందరూ ఆరోగ్యవంతము అజేయమైన మనస్తత్వం పెంపొందించుకోవటం గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రతి చోట ఇదే వింటారు కానీ ఎవరు హృదయతత్వం లేదా ఆరోగ్యతత్వ ఆత్మతత్వాలను గురించి మాట్లాడటం లేదు ఈ నాలుగు అంతరంగ సామ్రాజ్యాలకు ప్రాతకాల అభ్యాసంతో అందమైన మెరుగులు దిద్దాలి అప్పుడే మీలో కొలువై ఉన్న అచ్చెరువు గొలిపే శక్తిని మీరు దర్శించగలుగుతారు మీ అంతరంగంలోని ఈ సహజ అధికారంతో గాఢమైన బంధం ఏర్పరచుకున్నప్పుడే మీరు మహామహుల సమితిలోకి దివ్య సమితిలోకి అడుగుపెట్టగలరు మీ నాలుగు సామ్రాజ్యాలను అభివృద్ధి పరుస్తున్న కొద్దీ బాహ్య ప్రపంచంలో మీరు ఎన్నడూ ఊహించినంతగా అది మీరు ఎన్నడూ ఊహించని లలిత సుందర స్థాయిలో సఫలత సాధించుతారు మీకు ఒక ఇంద్రజాలికుల సామర్థ్యం కలిగినట్లు తోచుతుంది మీ సమక్షంలో ఇతరుల శక్తి కూడా పెరుగుతుంది మామూలు సమయాలలో కూడా అసంభవం అనిపించే అద్భుతాలు వరుసగా కుట్టుకు వస్తాయి మీ అద్భుతమైన విజయాలకు ప్రపంచవ్యాప్త సేవకు ప్రతిఫలంగా మీకు అపారమైన ఆనందానుభూతి కలుగుతుంది స్థుతిపాత్రమైన మీ ప్రవర్తనకు జీవితం మీకు ప్రసాదించే పురస్కారం రైవి మహాశైలు ఎస్యూబీలో నుంచి బయటకు చూసి తిరిగి తన ప్రసంగం ప్రారంభించారు మానసికంగా ఏమి చెయ్యాలో మనలో చాలామందికి తెలుసు కానీ మన ఆవేశాలు ఉద్వేగాలతో నిండిన జీవితంలో గందరగోళంగా ఉండటానికి అసాధారణమైనది ఏమీ జరగదు మనం గతానికి అతుక్కుపోయి ఉంటాం క్షమించని వారిని మనం క్షమించలేదు మనలను నొప్పించిన దానిని మించి కలిగిన అనారోగ్యకరమైన ఆవేశాలు ఉద్వేగాలు మనలోనే అణిగి మణిగి ఉన్నాయి వ్యక్తీకరించని ఆవేశాలు ఎన్నటికీ సమసిపోవు అవి జీవ సమాధి అయ్యాయి కొంతకాలానికి అవి వికృత రూపంలోకి వెలికి వస్తాయి అంటారు సిగ్మండ్ ఫ్రాయిడ్ మన సుముఖ ఆలోచన ప్రయత్నాలు ఎందుకు ఫలించటం లేదా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ఇప్పుడు నేను చెప్పేది స్వీయ అభివృద్ధి మీద వచ్చిన గ్రంథాలు అసలైన పరిష్కారం ఎందుకు చూపలేకపోతున్నాయో అతి కొద్ది సమావేశాలే నికరమైన ఫలితాలు ఇస్తాయో వివరించుతుంది మన మేధోపరమైన ఉద్దేశాలు మంచివే తెలివైన ఉత్పాదకులము మేలైన వ్యక్తులుగాను కావాలనేదే మన కోరిక కానీ ఆ సమాచారాన్ని మనం ఆలోచన స్థాయిలో మాత్రమే పొందుతాం అప్పుడు మన ఉన్నత ఆశయాలను మన భగ్న హృదయాలతో చిదిమి వేస్తాం కనుక ఏదీ కదలదు ఏదీ పెరగదు కనుక ఏది పరివర్తన చెందదు అతి వేగమైన అభివృద్ధి అద్వితీయమైన కార్యాచరణ అనుభవంలోకి రావాలంటే ఒక పరిణతి చెందిన మనస్తత్వంతో పాటు ఒక హృదయస్థితిని మరమ్మత్తు చేసి పునర్నిర్మించి ద్రోహపరచాలి అప్పుడే మీ గతంలోని చీకటి గదుల్లోని విషమయ ఆవేశాలు ఉద్వేగాలు నిర్మూలనం అవుతాయి విడుదలయ్యి శుభ్రము పరిశుద్ధము అవుతాయి శాశ్వతంగా ఒకనాడు జీవితపు విషాదాలతో కరుకుపడిన మీ హృదయం తన ఉదాత్త ప్రాభవంతో వికసించనుంది మహోదాత సూక్ష్మాలు వ్యవస్థాపకురాలు అంగీకరించారు అయితే మా విజయ గంట ఐదు ఆరు మధ్య ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి వేకు ఐదు పద్ధతి ఎలా అమలుపరచాలో త్వరలోనే తెలుసుకుంటారు కోటీశ్వర్లు జవాబు ఇచ్చారు ట్వంటీ బై ట్వంటీ బై ట్వంటీ సూత్రం అమలు జరిపి ఆచరించడానికి మీరు ఇద్దరు దాపరికం లేని మనుషులతో బలవంతంగా సిద్ధమవుతున్నారు మనం కలిసిన క్షణం నుంచి నేను చెబుతున్నట్లు తెలుసుకొని అమలు జరపటం మొదలు చేసిన క్షణం నుంచి మీ జీవితాలు పూర్తిగా మారిపోతాయి ట్వంటీ బై ట్వంటీ బై ట్వంటీ సూత్రం ఆటనే మార్చివేస్తుంది ప్రస్తుతానికి ఒక మహా మనస్తత్వం ఒక నీరస హృదయ తత్వంతో కలిసి ఉండటమే ఘనత కోసం ప్రయత్నించే సహృదయాలు అందరూ నీరు కారిపోవటానికి బృహత్ కారణం ఇక్కడ మరొక మాట చెప్పాలి కోటీశ్వరులు అన్నారు హృదయతత్వం మెరుగుపరచడం అంటే జీవితంలోని నిరాశ నిస్పృహాలతో బరువు బాధ్యులతో కలిగిన విముఖ ఆవేశాలను ఉద్వేగాలను నిర్మూలించటమే కాదు ఆరోగ్యకరమైన ఆవేశాలను వికసింపజేయటం కూడాను కనుకనే మీ ఉదయ అభ్యాసంలో కృతజ్ఞత కూడా ఒక భాగం అయి ఉండాలి మీ ఆశ్చర్యాన్ని ఇనుమడింపజేయటానికి మీ ఉత్సాహాన్ని ఇంధనం వేయటానికి నాకు నచ్చింది కళాకారులు అన్నారు మీరు చెప్పేది ఉదాత్తం సోదర విప్లవాత్మంగా అని కూడా ఒప్పుకోవాలి అవును పరిపూర్ణంగా నా విజయ గంటలో హృదయతత్వం మీద కొంత ఉదాత్త కార్యం చేయమని సమ్మోహనమూర్తి నాకు నేర్పారు కానీ ఇక్కడ మరొక విశేషం సూర్యకిరణాలు కనబడక మునిపే మీ మనస్తత్వంతో పాటు మీ హృదయతత్వం వృద్ధిపరిచితే బాహ్య ప్రపంచంలో మీ మహోత్తమ ఆశయాలు నెరవేర్చే అంతరంగ సామ్రాజ్యాల అభివృద్ధి కార్యక్రమంలో యాభై శాతం కృషి మాత్రమే చేస్తున్నారు మీ మనస్తత్వం హృదయతత్వం తత్వ తర్వాత మీరు మీ ఆరోగ్యతత్వాన్ని కూడా బలపరచాలి కొత్త పదం వ్యవస్థాపకరాలు గమనించారు ఆరోగ్యతత్వం బాగుంది ఇది మీ శరీరానికి సంబంధించినది ఎస్యూవి ఒక టీ తోటలో నుంచి ప్రయాణించుతున్నది మ్యారిసెస్లోని అనేక తేయాకు తోటలలో ఇది ఒకటి ఐతిహాసిక స్థితికి ఎదగాలంటే దీర్ఘాయువు ఒక ముఖ్య మూలం మీ రంగంలో మీరు నాయకులే మీ కీర్తి నిత్యము పెరుగుతూ ఉండాలి అంటే మీరు చావకూడదు మీరు మరణించితే మీ పరిశ్రమలో గనులుగాను చరిత్ర సృష్టించే ఆదర్శ వ్యక్తులుగాను కాలేరు ఆ అడవిలో ఒక ఉడతల కుటుంబం ఆనందంగా ఆడుతున్నది తన మాటల పట్ల అంతే ఆనందంతో కోటీశ్వర్లు హుషారుగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు వ్యవస్థాపకురాలు కళాకారులు ముసిమిసి నవ్వులు నవ్వారు కానీ నేను సీరియస్గా చెబుతున్నాను మీరు శరీర ఆరోగ్యానికి బద్దులే వృద్ధాప్యాన్ని జయించడానికి గట్టిగా కృషి చేస్తే అద్భుతాలు జరుగుతాయి కొన్ని దశాబ్దాలు అదనంగా జీవించితే అందులోనూ పరమ ఆరోగ్యంగా ఎలా ఉంటుందో ఊహించండి మీ కౌశలాన్ని వృద్ధిపరచడానికి మరింత ప్రభావం గల నాయకులుగా ఎదగటానికి అత్యంత కళాత్మకమైన సృష్టి చేయటానికి మీ సంపదను ఎమ్మడి ఇబ్బడి ముబ్బడిగా చేయటానికి మానవాలని సంపన్నం చేసే జ్యోతిర్మయ వారసత్వం వదలటానికి ఆ అదనపు దశాబ్దాలు మీకు మీరు ఇచ్చుకున్న వరం జీవశక్తిని వృద్ధిపరిచినదే ప్రావీణ్యం సాధించడం అసాధ్యమని మహనీయ ఉత్పాదకులు ప్రఖ్యాత నాయకులు గ్రహించారు కొంత వ్యాయామం చేసిన ప్రతి ఒక్క రోజు నాటకీయంగా ఉత్తమం అవుతుంది అద్భుతమైన జీవనానికి అది అత్యవసరం గనుక నాకు అది మళ్ళీ చెప్పాలని ఉన్నది కొంత వ్యాయామం చేసిన ప్రతి ఒక్క రోజు నాటకీయంగా ఉత్తమం అవుతుంది అదేవిధంగా ఉన్న శరీరం ఇచ్చే అనుభూతి మరేదీ ఇవ్వలేదు ఆరోగ్యతత్వం అంటే మీ భౌతిక స్థితి ఉత్తమంగా ఉంటే మీ మెదడు అతి నిశితంగా పనిచేస్తున్నది మీ శక్తి జ్వలించుతున్నది మీ ఒత్తిడి కరిగిపోతున్నది మీ ఆనందం విస్తరించుతున్నది అని నేను చెప్పదలిచింది ఆరోగ్యంగా దృఢంగా ఉండటం చేత నా వ్యాపారానికి చెప్పరాని మేలు కలిగింది తెలుసా కోటీశ్వర్లు ఆగారు ఆయన భారత సాంప్రదాయంలో వ్యక్తులు నమస్తే అన్నప్పుడు వలే రెండు చేతులు జోడించారు సంస్కృతంలో నమస్తే అంటే మీలోని దివ్యత్వానికి నేను నమస్కరించుతున్నాను అని భావం లలనామణి పురుష ఇప్పుడు మనం ఆత్మతత్వంలోకి వస్తాం మనలో ప్రతి ఒక్కరి అంతరంగంలోనూ మచ్చలేని స్ఫూర్తి మాయని భావపూర్ణత నిండి ఉన్నాయని నేర్చుకున్నాను ప్రపంచంలో ఎవరికీ ఆత్మ పలికే గుసగుసలు అంటే ఆసక్తి లేదు ఆత్మకు ఏమి కావాలో కూడా మనకు అక్కర్లేదు మనలో అత్యంత వివేచనామయము అద్భుతము శాశ్వతము అయిన ఆ భాగాన్ని ఒక జాతిగా మనం నిర్లక్ష్యం చేశాం అధిక శాతం మన అభిమానాన్ని పెంచే వస్తువులు సెల్ఫీలు తీసి మన విలువలు పెంచుకునే ప్రయత్నాలు అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితాలు సాధించటం ఇదంతా సామాజిక జీవులుగా మనం నేర్చుకున్న విద్య కానీ నిజమైన నాయకత్వం అసలైన కార్యాచరణ ప్రతి ఒక్క రోజు ఆత్మను పోషించి పాలించటం రైలీ మహాశయ్య ఆత్మతత్వం అంటున్నప్పుడు నిజంగా మీరు చెప్పదలిసినది ఏమిటి వ్యవస్థాపకురాలి విచారణ సమోహనమూర్తి బోధనలో ఆమె ముందుకు సాగుతున్న విషయం స్పష్టం కళాకారులను కలిసినప్పటి నుంచి ఆమె ప్రస్తుతంలో చురుకుగా దృఢంగా స్వేచ్ఛగా దర్శనమిస్తున్నారు అవును నాకు అర్థం కాలేదు సోదరా కళాకారులు నిజాయితీగా అన్నారు ఆయన కూడా తన సీట్లో జారగిలబడి విశ్రాంతి చెందుతున్నారు డ్రైవర్ వాహనాన్ని కోటీశ్వర్లు ఇంటి ముందు మార్గంలో నడుపుతున్నారు మరికొన్ని సీతాకొక్క చిలుకలు గాలిలో తేలి వచ్చాయి ఆకాశంలో రెండు ఇంద్రధనస్సులు అతికించినట్లు అలాగే ఉన్నాయి కోటీశ్వరులు దాన్ని పరిశీలించుతూ ముందుకు సాగారు కొలతలలో కొంత అయిన వింత లేకపోతే అందంలో శ్రేష్టత ఉండదు అన్నారు కోటీశ్వరులు తన చెయ్యి ఊపుతూ కనిపించిన ఒక కప్పను చూసి ఆయన నాలుక వెళ్ళబెట్టారు ఆ మాట అన్నది ఆంగ్ల కవి క్రిస్టఫర్ మార్లో ఆయన చెప్పింది సత్యమయ్యా నాలుగవ అంతరంగ సామ్రాజ్యం అర్థం చేసుకోవటానికి నేర్చుకున్నదంతా ఒక చోట చేర్చుదాం మనస్తత్వం అంటే మీరు అనే మానసిక శాస్త్రం హృదయతత్వం అంటే భావావేశ శాస్త్రం ఆరోగ్యతత్వం అంటే శారీరక శాస్త్రం ఇక ఆత్మతత్వం అంటే మీ ఆధ్యాత్మికత అది విషయం అందులో రహస్యం ఏమీ లేదు మతపరం అంతకంటే కాదు భూతప్రేత పిశాచాలు ఏమాత్రమూ లేవు మరికొంత వివరంగా చెప్పండి ప్లీజ్ ఇవన్నీ చెప్పి మీరు నా అవగాహన పునరావలోకనం చేయిస్తున్నారు మంచిది ఇదంతా సంవహనామూర్తి కృషి నాది కాదు అని గుర్తుంచుకోండి ఏది ఏమైనా మీరు అసలైన ఆధ్యాత్మిక వాదులు కావాలనేది నా అభిలాష ప్రోత్సాహం ఆ పదం మిమ్మల్ని భయపెట్టకూడదని ఆ విద్యకు మిమ్మల్ని విముఖులను చేయకూడదని చెబుతున్నాను మీలోని ధైర్యం విశ్వాసం అనుకంప తిరిగి రావటానికి వేకువ నిశ్శబ్దంలో కొంత సమయం గడపమని చెప్పటమే నా ఉద్దేశం నా ప్రోత్సాహం ఏమిటంటే మీలోని అతి ఉదాత్త ప్రకృతి దేవతలతో కలిసి తేలియాడండి మీ అమూల్య కౌశలాల దైవాలతో కలిసి నాట్యం చేయండి ఇదంతా సూర్యోదయానికి పూర్వమే జరగాలి అది మీలోని వివేచనకు సత్యానికి నివాలి అప్పుడే మీరు మీలోని ఊహాలోకాల ఘనతను నిర్వాహ జ్యోతులను దర్శించి తెలుసుకుని అర్థం చేసుకోగలరు ఆత్మతత్వం అంటే అసలైన మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవటం మన అంతరంతరాల్లో ఉన్న మహనీయతతో దృఢమైన సంబంధం ఏర్పరచుకోవటానికి ఋషులు మునులు జ్ఞానులు అందరూ సూర్యోదయానికి పూర్వమే మేలుకునేవారు అభద్రత లేమి స్వార్థం విచారము అన్నీ భయానికి బిడ్డలు ఈ లక్షణాలన్నీ మీకు బోధించారు అది మీ సహజ ప్రకృతి కాదు మనం పుట్టిన తర్వాత మన ఆధ్యాత్మిక శక్తి నుంచి విడివడి చెడిపోయిన ఈ ప్రపంచం కోరిన విధంగా ఉండటానికి దిగజారిపోతాం సృష్టించి సాయపడి సాహసించే బదులు మనం సంపాదించడానికి కూడబెట్టడానికి పక్కవారితో పోల్చుకోవటానికి అలవాటు పడిపోతాం మెలుకువగా ఉన్న వ్యక్తులు సూర్యోదయానికి పూర్వం ఉండే ఏకాంతము నిశ్శబ్దం నిశ్చలతలలో తమ ఆత్మతత్వాన్ని ఉన్నత స్థాయికి చేర్చే కృషి చేస్తారు దోషాలు లేని మీ వ్యక్తిత్వం మీద మానం చేసి మిగిలిన రోజంతా మీరు ఎలా ఎలా ఉండబోతున్నారు అనే ధ్యానంతో జీవితం ఎంత త్వరగా పరుగులు తీస్తుందో మన నిష్క్రమణం ఎంత హఠాత్తుగా కలగగలదో మీలోని ఏ ను వినియోగించి ఈ నేల మీద మీ జ్ఞాపకాలు వదులుతారో మీ ఆత్మతత్వాన్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి ఇవి కొన్ని మార్గాలు అవును కోటీశ్వరులు చెప్పుకుపోతున్నారు ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతున్నారని సున్నితమైన ఆయన స్వరమే చెబుతున్నది మీ ఇద్దరి అంతరంతరాల్లో ప్రేమమూర్తి సాహసి అతిశక్తివంతులైన వీరుడు ఉన్నారు ఈ భావం అందరికీ వెరిగా తోచవచ్చు కానీ నేను చెప్పేది నిజం మీ విజయ సమయంలో కొంత సమయం ఈ ఆత్మతత్వం మీద వెచ్చించితే మీలోని ఈ అద్భుత అంశ మీద మీకు అవగాహన బంధము ఏర్పడతాయి అప్పుడు మీలోని అల్ప ఆత్మహంకారం యొక్క ఆకలి తీర్చడానికి బదులు మీరు నిత్యము సమాజ సేవలో నిమగ నిముగులవుతారు మనస్తత్వం హృదయతత్వం ఆరోగ్యతత్వం ఆత్మతత్వం గురించి ప్రతిరోజు మెలుకువ వహించితే మేము దినచర్యలో చేసే ఎంపికలు మెరుగవుతాయి తద్వారా మా ఫలితాలు మెరుగవుతాయి అవునా ఆ వేకువన తను కనుగొన్న మూడు అడుగుల సఫలతా సూత్రం అప్పజెబుతూ వ్యవస్థాపకురాలు అన్నారు అక్షరాల కోటీశ్వరులు అభినందించారు చాలా కరెక్ట్ తల ఊపుతూ ఆయన తన ఆమోదం ప్రకటించారు ఘనంగా జీవించిన జీవనంలో అతి ముఖ్యమైన అంశానికి విధేయులుగా ఉండండి కోటీశ్వరులు బతిమీలనంత పనిచేశారు పైపై తలుకులకు మోసపోయి మనస్ఫూర్తిగా గొంతు పిసికి మనలోని ఉత్తమాంశం నుంచి దూరం కాకండి ఆయన జేబులో నుంచి ఒక సన్నని పర్సు తీశారు అందులోని ఒక అరలో అతి క్షీణ స్థితిలో ఉన్న కాగితం ముక్క తీసి అందులో నుంచి టాస్టాయ్ పదాలు చదివారు వారితో పాటు కూడా మీరు కూడా ఆ ఎస్యూవీలో ఉండి ఉంటే ఆయన ఉదాత్తమైన స్వరంలో మీరు ఈ క్రింది పదాలు విని ఉంటారు గ్రామ వాతావరణంలో ప్రశాంతమైన ఏకాంత జీవనం తోటి వారికి సహాయం చేసే అవకాశం అక్కడ ఆ సహాయం చేయటం సులువు వారికి అలాంటి సహాయం పొందే అలవాటు ఉండదు ఏదైనా ప్రయోజనకరమైన పని ఆ తర్వాత విశ్రాంతి ప్రకృతి పుస్తకాలు సంగీతం పొరుగు వారితో ప్రేమ ఆనందం అంటే నా ఉద్దేశం అది ఆ ముగ్గురు మిత్రులు ప్రస్తుతం పారిశ్రామికుల ఇంటిను బయట నిల్చొని ఉన్నారు అక్కడ నిమ్మ చెట్టు మీద ఒక గుడ్లగోబా వాలి ఉన్నది కోటీశ్వర్లను చూసి అది విపరీతంగా అరిచింది ఆయన చెయ్యి ఊపుతూ బదులు పలికారు నిన్ను చూసినందుకు చాలా సంతోషం కోటీశ్వర్లు అన్నారు ఇంటికి రాకుండా ఇంతకాలం ఏం చేశావు ప్రిన్సిపల్ నాలుగు సష్ట ధ్యాస విలువైన ప్రతి ఒక్కరోజు విలువైన మీ జీవితానికి చిరు ప్రతినిధి అని గుర్తుంచుకోండి కోటీశ్వర్లు అన్నారు మీరు ప్రతి ఒక్కరోజు ఎలా జీవించుతారో మీ జీవితాన్ని అలాగే చిత్రించుతారు మనం అందరం భవిష్యత్తును వెంటాడుతూ అతి ముఖ్యమైన ఒక రోజు విలువను విస్మరించుతున్నాం కానీ మనం ఈనాడు చేసే పనే మన భవిష్యత్తును సృష్టించుతుంది అది ఆ కనిపించే బోట్ లాంటిది దూరాన ఉన్న ఒక ఓడను చూపుతూ రైలీ మహాశైలు అన్నారు సుదీర్ఘ నౌకాయానం చేసేటప్పుడు మార్గంలో అసంబద్ధం అత్యల్పం అనిపించే కొన్ని మార్పులతో మనం అచ్చెరువు గొలిపే బ్రెజిల్ చేరుతామా లేక అద్భుతమైన జపాన్ చేరుతామా అనేది నిర్ణయం అవుతుంది ఘనమైన సఫలత అయిన జీవితం సాధించి తీరాలి అంటే రోజును సొంతం చేసుకోండి మీకు లభించే ప్రతి ఇరవై నాలుగు గంటల్లోనూ పెడదారులు తప్పుకొని ఒక శాతం అభివృద్ధి సాధించండి మీ జీవితంలో ఈ రోజులు వారాల్లోకి వారాలు నెలల్లోకి నెలలు సంవత్సరాల్లోకి ఎదుగుతాయి ఈ దైనందిన వ్యక్తిగత వృత్తిపర జయాలను సమ్మోహనమూర్తి సూక్ష్మ విజయాలు అనేవారు రోజులో ఏదైనా సరే మీ ఉదయం దినచర్య నుంచి ఆలోచన రైతు నుంచి వ్యవహార దక్షత నుంచి వ్యక్తిగత సంబంధాల వరకు రోజుకు ఒక శాతం అభివృద్ధి సాధించితే నెల తిరిగేసరికి ముప్పై శాతం అవును ముప్పై శాతం అభివృద్ధి సాధించుతారు అలాగే మీరు వదలకుండా కొనసాగితే సంవత్సరం తిరిగేసరికి మీరు ఆ అంశం మీద మూడు వందల అరవై ఐదు శాతం కనీసం అభివృద్ధి సాధించుతారు ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలిచింది ఏమిటంటే ఒక్కొక్క రోజు ఘనంగా సృష్టించడానికి ఏక దీక్షతో కృషి చేయండి అవే అద్భుతమైన జీవితంగా రూపొందుతాయి అల్పం స్వల్పం అనిపించే చిన్న చిన్న మెరుపులు క్రమం తప్పకుండా రోజు సాధించితే అవే కళ్ళు చెదిరే ఫలితాలను ప్రసాదించుతాయి వ్యవస్థాపకురాలు బలపరిచింది ఈ సాహసంలో ఆమె నేర్చుకున్న బుర్రలో పచ్చబొట్టును గుర్తు చేసుకుంటూ అవును కోటీశ్వర్లు ఆనందంగా ప్రకటించారు ఆయన సాచి తన కాలివేలు పట్టుకుంటూ తనలో తనే జీవితం ఆనందమయం ఈ ఇద్దరు కరుణామూర్తులు గొప్పవారు కావటానికి నేను సాయం చెయ్యాలి అందులో ఆలస్యం చేయకూడదు గొనుక్కుంటున్నారు అసలైన రహస్యం ఎక్కడే ఉన్నది కోటీశ్వర్లు చెప్పుకుంటూ పోతున్నారు ఎప్పుడో ఒకప్పుడు కాక మీరు ప్రతిరోజు ఏమి చేస్తారు అనేది చాలా ముఖ్యమని ఉత్తమ ఉత్పాదకులు ప్రతిరోజు ఘన కార్యాలు సాధించేవారు బాగా అర్థం చేసుకున్నారు ప్రావీణ్యం సాధించాలి అంటే నిత్య కృషి కీలకమైన పాత్ర వహించుతుంది చరిత్ర సృష్టించాలి అంటే క్రమబద్ధత అవసరం ఆ క్షణంలో ఫోన్ మీద లైటు వెలిగి వ్యవస్థాపకురాలి ధ్యాస దారి తొలగింది తిరిగే పోయేలా ఈ కింది మాటలు ఆమె ఫోన్ స్క్రీన్ మీద కనిపించాయి హంతకుడు వస్తున్నాడు ఆ అక్షరాలు రక్తం కారుతున్న ఆకారం ప్రదర్శించుతున్నాయి ఆమె భయంతో వనకసాగారు బేబీ ఏమైంది కళాకారులు అడిగారు వారి ఇద్దరి మధ్య పెరుగుతున్న అన్యోన్యతను ప్రదర్శించుతూ ఏమైంది వెలవెలబోయిన ఆమె ముఖం గమనించి కోటీశ్వరులు అడిగారు అది అది ఆమె నోటు నుంచి తుంపర్లు వచ్చాయి ఎస్యూవి పార్క్ చేసి ఉన్న చోట పక్కనే ఉన్న పూలమడిలో ఆమె కుప్పకూలింది కానీ వెంటనే లేచి నిలబడింది ఇది నన్ను చంపుతామని మరొక బెదిరింపు నన్ను చంపటానికి ఎవరో వస్తున్నారని సందేశం మళ్ళీ ఆ పెట్టుబడిదారులే సంస్థను వదిలిపెట్టమని నన్ను తోస్తున్నారు ఏమి జరగబోతున్నదో ఊహించగలరా వ్యవస్థాపకురాలు అన్నారు నేను విడిచిపెట్టిపోవటం లేదు ఈ సంస్థను నేను నిర్మించాను ఇక్కడ నాకు ప్రియమైన పని చేస్తున్నాను నా సహచరుల కోసం నేను ఏమైనా చేస్తాను మా ఉత్పత్తులు అద్వితీయమైనవి ఆ సంస్థను అభివృద్ధి చేయటం నాకు ఎనలేని తృప్తినిచ్చింది వారితో పోరాటానికి నేను సిద్ధం పోదాం పదండి రండిరా చూద్దాం ఆ విషయం చూస్తున్నాం కోటీశ్వరులు నిదానంగా అన్నారు విషయం తెలిసిన తర్వాత తను బీచ్ దగ్గర అన్న మాటలు ప్రతిధ్వనించుతూ మీరు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయం మీద ధ్యాస పెట్టండి ది ఫైవ్ ఏఎం క్లబ్లో కొత్త సభ్యులుగా చేరటం మీకు లభించిన మహదావకాశం మ్యారిషస్లో ఇక్కడ నాతో సంబరం చేయండి మీకు నా పచ్చబొట్ల మిత్రుడికి మధ్య నడుస్తున్న ప్రేమాయణాన్ని కొనసాగించండి కోటీశ్వర్లు నవ్వుతూ అన్నారు ఒక నాయకురాలిగా ఒక కార్యకర్తగా ఒక నివిగా మీ జాగృతిని బలపరచండి మీ ప్రగతి చూస్తూ ఉంటే నాకు అమితానందంగా ఉన్నది ఈ పాటికే మీరు ధైర్యం స్థిమితం ప్రశాంతతలో చాలా ముందుకు సాగారు అదే మీకు మేలు రోజులు గడుస్తున్న కొద్దీ ఉదయం ఐదు గంటలకు మేలు కొనటం సులువవుతున్నది కొంత తీరుకుని స్థిమితంగా ధ్వనించుతూ వ్యవస్థాపకురాలు అన్నారు మీరు చెబుతున్న సూక్ష్మ దృష్టిలో చాలా విలువైనవి వాటితో నేను చాలా ఎదుగుతున్నాను ఈ అలవాటు వదలకుండా ఉండటానికి ఏమి చేయాలి ట్వంటీ బై ట్వంటీ బై ట్వంటీ సూత్రం నేర్చుకోవాలి అప్పుడు నేను నా విజయ గంటలో ఏమి చేయాలో తెలుసుకుంటాను ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నానా అని నాకు ఆతృతగా ఉన్నది సూర్యోదయం కాక మునిపే చీకట్లో కొంత యోగా అభ్యాసం చేస్తున్నాను బీచ్ వెంట నడుస్తున్నాను కానీ ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం నేను ఎదురు చూస్తున్నాను మీకు అలాంటి ఒక కార్యక్రమం ఉన్నదని తెలుసు కానీ ఈ తత్వం మాత్రం అమిత సహాయకారిగా ఉన్నది వివరమైన పద్ధతి తర్వాతనే వస్తున్నది ప్రస్తుతం నేను మీకు చెప్పిన భావాన్ని రోజులు కూర్చే పునాది అందం మీ ఆరంభంతోనే విజయం మొదలవుతుంది ఉదయాన్ని మీ గుప్పెట్లో పెట్టుకోండి రోజు మీకు మహత్తరం అవుతుంది మీ జీవన నాణ్యత అసాధారణం అవుతుంది మీరు మొదలను చక్కబరిస్తే మీ ఉత్సాహం ఉత్పాదన విశ్వాసం ఆనందం నిదానం అన్నీ అద్వితీయంగా ఉంటాయి ఇక మీ ఇద్దరూ కలిసి ఈ రోజును ఆనందించండి జాన్ కీట్స్ రాసిన పదాలు నాకు అమిత ఇష్టం మనం సీతాకొక్క చిలుకలమై మూడు రోజులు ముచ్చటగా గడిపితే ఎంత బాగుండును నీతో గడిపే ఆ మూడు రోజులలో నేను యాభై సంవత్సరాల సాధారణ జీవితం కంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించుతాను గొప్పగా ఉన్నది కదా నూటికి నూరు పాలు కళాకారులు తన మనసు తెలిపారు ఆయన మూడు జులపాలు వెనక్కి తోసి పొట్టని మురుకొని నల్లబూట్లు లేసులు కట్టుకొని పూర్తిగా ఏకీభవిస్తాను అన్నారు రేపు ఎన్ని గంటలకు కలుద్దాం పెద్దలు కోటీశ్వర్లు అడిగారు దానికి సమాధానం ఆయనకు తెలుసునని ఆయన చూపులే చెబుతున్నాయి ఉదయం ఐదు గంటలు వ్యవస్థాపకురాలు కళాకారులు ఉత్సాహంగా యుగల గీతం పాడారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్